ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏసీటీ తన ప్రేక్షకుల కోసం అందిస్తున్న పొలిటికల్ రిపోర్ట్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పలు గ్రామాల్లో ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి, ఆయన కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. పలు చోట్ల ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. సముద్ర తీర గ్రామాల్లో జనసేన అభ్యర్థి ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకడొచ్చాడు వచ్చాడు, జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు, కులము మతముల వెంప. ఒకడొచ్చాడు వచ్చాడు. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ బాపట్ల మండలంలోని కొండుబొట్లపాలెం, నందిరాజుతోట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గర్వపడే నయ్య జన్మభూమి, కన్నుల్లో కనుప పోలుంటది నీ హామీ. చరిత్ర సృష్టించగలిగే ముఖ్యమంత్రి మీరు, దునియంతా చూసిన మీకెవరు సాటి లేరు. నారాచంద్రన్నా, జయమన్నది నీ నీడైందన్నా, సలాము స్వర్ణ.
ప్రజల వెంట నడిచిన ప్రస్థానం, ప్రజలే నా దేవుళ్ళని పాలించిన వైనం. జన్మనిచ్చిన భూమికి ఉంటానని రక్ష, జన్మదిన నా ధర్మ పోరాట దీక్ష. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తల్లి. ఈరోజు కొంచెం ఈరోజు మీ ముందుకి రావటం, మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించటం, మీ యొక్క సహాయాన్ని కోరటం, మీ యొక్క ఆశీస్సుల్ని మాకు అందించమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. రేపు 11వ తారీఖున, ఇంకా 5 రోజులు మాత్రమే గడువు ఉంది. రేపు 11వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు 11వ తారీఖున మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా 5 సంవత్సరాల మన భవిష్యత్తు ఆధారపడి ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినదిగా సవినయంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. మీ అందరి ముందుకు వచ్చా, మిమ్మల్ని అందరూ కూడా ఓట్లు అభ్యర్థించా, మీ యొక్క సహాయాన్ని కోరా. ఎన్నికలు జరిగినాయి, కొద్ది తేడాతో ఓడిపోయా. నేను ఎమ్మెల్యేని కాలేదు, 5 సంవత్సరాలు నేను ఓడిపోయినటువంటి వ్యక్తిని. అయినా కూడా ఓడిపోయాను నేను, నాకు సంబంధం లేదు. నాకు ప్రజలు ఓట్లేదు కాబట్టి, నేను ఎమ్మెల్యేని కాలేదు కాబట్టి నాకు ఈ ప్రజలతో సంబంధం లేదు అని నేను ఇంట్లో ఏ రోజు కూర్చునే ప్రయత్నం చేయలే. ఈ 5 సంవత్సరాల పాటు కూడా నా వల్ల వీలైనన్ని మంచి పనులు, నా వల్ల ఈ గ్రామాలకు ఏదైతే అవసరమైన పనులు ఉన్నాయో ఆ పనులు చేయటానికి ప్రయత్నం చేశా. దాదాపుగా 90% పనులని అన్ని గ్రామాల్లో పూర్తి చేయగలిగా. దానికి ఉదాహరణే మీ కొండుపట్ల వారి పాలన ఎస్సీ కాలనీలో ఈ 4-5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు, గతంలో జరగనివి ఇప్పుడు జరిగినటువంటి పనులు. గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడు, ఓడిపోయిన నేనేం బాధ్యత తీసుకున్నానో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గెలిచిన వ్యక్తి మీ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేశాడు, మీకు ఆపద కలిగినప్పుడు ఏ విధంగా మీకు ధైర్యం చెప్పాడు, మీకేదన్నా సమస్య వస్తే మీ తరఫున అతను ఏం పోరాడాడో మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఓడిపోయిన వ్యక్తిగా నేను ఈ 5 సంవత్సరాలు ఏ పని చేశాను, గెలిచినటువంటి శాసనసభ్యుడిగా తనేం బాధ్యత తీసుకున్నాడో ఆలోచించి విఘ్నత కలిగిన మిమ్మల్ని అందరినీ కూడా రేపు 11వ తారీఖు ఓటీమని కోరుతా ఉన్నా. నేను మంచి చేస్తున్నాననే నమ్మకం మీకు కలిగితే మీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి సతీష్ అనే ఒక వ్యక్తి అండగా ఉంటాడు అనేటువంటి అభిప్రాయం మీకు వస్తే, భవిష్యత్తులో మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా సతీష్ న్యాయం చేస్తాడు, సహాయం చేస్తాడు, అవసరమైతే మన కోసం ఎందాకైనా వస్తాడు అనే నమ్మకం మీకుంటే తెలుగుదేశం పార్టీకి నాకు ఓటీమని మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని కారణం లేకుండా ఓట్లు అడగట్లా, నేను చెయ్యగలనని నమ్మకం ఉంటే నాకు ఓటీమని అడుగుతా ఉన్నా. నేను సమస్యను చూసి పారిపోరా, ఇది నా వల్ల కాదు అని తప్పుకోరా. ఎంతటి సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా నాకు బాధ్యత ఉంది, నేనే బాధ్యత ఉండని ధైర్యంగా మీ ముందుకు వస్తా. మీ అందరిలో ఒకరిగా మళ్ళా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 11వ తారీఖున మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయం 5 సంవత్సరాల మన భవిష్యత్తుని నిర్ణయించిద్ది. ఆ నిర్ణయం మనందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అంటే నాకు అవకాశం కల్పించండి. మీ అందరికీ మీ గ్రామం నడిబొడ్డున ఆ చర్చి ఎదురుగా మీకు నేను హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, మాట తప్పను మనం చెప్పను. ఖచ్చితంగా మీ చేతి ఈ రోజు చెందుతా ఉన్నారు అంటే బాధ్యతగా నేను మీ పక్కన భవిష్యత్తులో ఉంటాను.
పెరగాలని బ్రతుకులకు నీ మాటే మంత్రం. తెలుగుదేశం అన్నది అభివృద్ధికి ఒక యంత్రం. నింగిని నేలకు దించే నీలో మేధస్సు, నిలువ నీడలే నోళ్లకు పోసెను ఆయుష్షు. బాపట్లలో వైసీపీ ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులు తిరుగుతూ పార్టీ విజయానికి సహకరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి కోనా రఘుపతితో పాటు పార్టీ నాయకులు, కోనా కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున కార్యకర్తలందరూ 2వ వార్డు బాపట్లలో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఓటేయమని చెప్పి అర్థించాం. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అద్భుతంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి అన్నది ప్రస్ఫుటంగా ప్రతి వాళ్ళ మధ్యలో కనబడుతుంది. ఇది ఒక అవకాశం ఇస్తే కదా ఆయన నిరూపించుకోవడానికి అని ప్రజలందరూ భావిస్తున్నారు. కనుక ఆయనకి అఖండ విజయం చేకూరుతుందని భావిస్తున్నాం. రైల్పేటలోని 8వ వార్డులో బృందావనం, ఎట్టివారిపాలెం, జమేదారపేట ప్రాంతాల్లో పర్యటన జరుగుతూ ఉంది ఎన్నికల నిమిత్తం. ఈ ఎన్నికల ప్రచారంలో మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా రఘుపతి గారిని ఈసారి బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అలాగే పార్లమెంటు అభ్యర్థిగా నందిగం సురేష్ గారిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. అదే కాక జగన్ వస్తే బాపట్ల జిల్లా అవుతుందని, అది ఒక రఘుపతితోనే సాధ్యమవుతుందని కూడా చాలామంది ఎడ్యుకేటర్స్ కానీ పెద్దలు పిల్లలందరూ కూడా కోరుకుంటున్నారు. బాపట్ల రేపు జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం. వచ్చిన తర్వాత బాపట్ల జిల్లాగా అభివృద్ధి చెందుతుంది. ఆ జిల్లా అవటమే కాదు, బాపట్ల జిల్లా కేంద్రంగా ఉండటం వల్ల ఎన్నో బాపట్లకు ఉపయోగకరమైనటువంటి పనులున్నాయి. అన్నింటి కూడా రఘుపతి గారి వల్ల సాధ్యం చేసుకోవచ్చని ప్రజలు కూడా దండపదండాలుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ప్రచార భాగంలో భాగంగా ఈ 8వ వార్డులో ప్రతి ఒక్కరూ పాల్పంచుకున్నందుకు పేరు పేరున వారి అందరూ కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సముద్ర తీర గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఒక్క అవకాశం ఇవ్వాలని, మీరు ఇచ్చే తీర్పు వల్ల బాపట్లలో వినూత్నమైన మార్పు తెస్తానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్నిపర్వతం. జనగణమన మాతడు
తానా మెరిసే భిక్షుణతడు, రాతి సింహాసనంపై రాజతడు, బడుగుల పాదాల పట్టు బానిసతడు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరింత సమాచారంతో తిరిగి ఏసీటీ పొలిటికల్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. We'll be right back.